రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తున్నారా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గాస్తలేదు, ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఒక పని చేయి, పేదవాళ్ళని ఆదుకో, బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.